నగరంలో నిర్వహిస్తున్న ర్యాపిడ్ ఫీవర్ సర్వేను ఆకస్మికంగా సిఎస్ సోమేష్ కుమార్ తనిఖీ చేశారు. ఏ విధంగా ఉంది ఈ సర్వే, ఏ విధంగా ముందుకు వెళ్తుంది, జ్వరం ఉన్న వాళ్ళని గుర్తిస్తున్నారా లేదా అనే అంశాలను ఆయన దగ్గరుండి పరిశీలించిన సందర్భంగా అనిపిస్తుంది. స్వల్ప జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రులకు తరలించడం, ఆసుపత్రికి తరలించారా లేదా ఇంట్లోనే వైద్యం చేస్తే సరిపోతుందా, ప్రాథమిక చికిత్స చేస్తే సరిపోతుందా అనే అంశాలను కూడా ఆయన పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈరోజు బొగ్గుల కుంటలో హెల్త్ సంబంధించిన కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు. అందులో కోవిడ్కి సంబంధించిన టెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి, కోవిడ్ పేషెంట్లకు ఏ విధంగా చికిత్స అందిస్తున్నారనే అంశాలను కూడా ఆయన పరిశీలించిన సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే గత 3 రోజులుగా నగరంలో ర్యాపిడ్ ఫీవర్ సర్వేను దాని అది ఇంకా మరింత ఉధృతంగా తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దానివల్ల ఏదైతే సానుకూల ఫలితాలు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే జ్వరం వస్తుందో, జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారో, అట్లాగే హాస్పిటల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కరోనా వచ్చింది అని బయటకు చెప్పుకోవడానికి నామోషి ఫీల్ అవుతున్నారో, వీళ్ళందరినీ కూడా స్వయంగా గుర్తించి వాళ్ళ ఏ విధంగా వాళ్ళు జ్వరంతో బాధపడుతున్నారు, ఆ జ్వర తీవ్రతను బట్టి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రులకు తరలిస్తున్న సందర్భం కనిపిస్తోంది. మొదటి రోజు దాదాపు 40 బృందాలు సిటీలో పర్యటించిన సందర్భం మనం చూసాం. అట్లాగే చాలామందిని మొదటి రోజే 1700 మందిని ఆసుపత్రులకు తరలించిన సందర్భం చూసాం. వాళ్ళకి అక్కడికక్కడే మెడికల్ కిట్లను కూడా అందించిన సందర్భం మనం చూసాం. సో సోమేష్ కుమార్ ఆయన ఈ సర్వే ఆకస్మిక తనిఖీలో అధికారులతో ఉన్నారు, అధికారులతో ఎలా ఉంది పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఎలా ఉందో ఒకసారి ఆ దృశ్యాలను ఒకసారి చూద్దాం. అది కరోనా 2వ దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించాలి, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండడం ఒకటే దానికి సరైన మందు అనే ఒక సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖ ఎంత చేసినప్పటికీ ప్రజలు సహకరించకపోతే అవన్నీ కూడా వృధా అవుతాయనే సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటిస్తూ అనవసరంగా బయటికి రాకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి, అప్పుడే ఈ కరోనా విజృంభణ తగ్గుతుంది అనే ఒక సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జ్వరంతో బాధపడుతున్న వారు ఆసుపత్రులకు వెళ్ళలేని వాళ్ళని కూడా ఇటు ఇంటింటికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు, ఇంట్లో ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఏంటి పరిస్థితి, ఎవరన్నా జ్వరంతో బాధపడుతున్నారా లేదా ఇంకేదన్నా లక్షణాలతో బాధపడుతున్నారా, వీళ్ళెందుకు బయటికి టెస్టుల కోసం రావట్లేదు, ఇవన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి అడిగే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా అనిపిస్తోంది. ఈరోజు సిఎస్ సోమేష్ కుమార్ తనిఖీలో భాగంగా సోమేష్ కుమార్ వెంట ప్రభుత్వ కార్యదర్శి రిజ్వీ, అట్లాగే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, అట్లాగే జోనల్ కమిషనర్ ప్రవీణ ఉన్నట్లు కూడా వీళ్ళందరినీ సమక్షంలో ఈరోజు ఆయన ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా అనిపిస్తోంది. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.